మరి అట్లయితే మీరు కూడా ఒక పార్టీలకు పోయే ముందు వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా టర్మ్స్ అండ్ కండిషన్స్, నాకు ఇన్ని కాంట్రాక్ట్లు ఇచ్చేటట్టు అయితేనే నాకు ఇంత లాభం ఉంటే నేను పోతా అని. కాంట్రాక్ట్లు ఒక పార్టీను ఒక ముఖ్యమంత్రి గారో ఇస్తాడు అనుకుంటే అది అపోహ. వారు ఏదైతే అన్నారో ఇది ఓపెన్ టెండర్, ఇంటర్నేషనల్ బిడ్డింగ్ అది. కాంట్రాక్ట్ అనేది ఒక వ్యక్తిని ఆగితే ఆగడు, కావాలంటే రాదు. నేను ఇచ్చాను అని ఏదైతే చెప్తున్నారో మీరు ఇచ్చినట్లు ఏదన్నా ప్రూఫ్ ఉంటే చెప్పండి. నన్నేం కాంట్రాక్టర్గా టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత నన్ను కాంట్రాక్టర్గా మీరు ప్రమోట్ చేయలే. నేను గడిచిన 30-32 సంవత్సరాల నుంచి నా కుటుంబ సంస్థ ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉందో అది క్రమేపీ డెవలప్ చేసుకుంటూ మేము వచ్చినాం. నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని అయి ఉండుంటే మీరు నన్ను కాంట్రాక్టర్ తయారు చేసి మీరు వర్కులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. లేకుంటే నేను మీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంపీనో ఎమ్మెల్యేనో అయి ఉంటే నన్ను రాజకీయ నాయకుడిగా మీరు చేశారని అనుకోవచ్చు. మీ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను బెనిఫిట్ పొందింది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రజల్లో కనీసం గౌరవాన్ని కూడా మీరు నాకు ఇవ్వలేదు.